Annyeong, India, welcome back to the channel Korean Street. Hope everyone is doing good. సో ఇవాల్టి వ్లాగ్లో నేను కొరియన్ డిష్ ఒకటి చూపించబోతున్నా. సో కొరియన్ రెస్టారెంట్కి వెళ్దాం ఫస్ట్. ఈ డిష్ కొరియాలో ఫేమస్, కొరియన్స్ కూడా ఎక్కువ లైక్ చేసే డిష్ ఇది. అలాగే చికెన్ లవర్స్ కానీ ఫారినర్స్ కానీ ఎక్కువ లైక్ చేసే డిష్ అన్నమాట. తకల్బి డిష్ కొరియాలో చాలా ఫేమస్, చాలా రెగ్యులర్గా తినే డిష్ అన్నమాట. ఇది మాక్సిమం కొరియాలో డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకోరన్నమాట, ఇట్లాగ మెషిన్లో ఆర్డర్ చేసుకోవాలి. ప్రతి చోట ఉంటాయి. సో ఇందులో ఆర్డర్ చేసేసుకుందాం. బిల్ వచ్చేసింది. ఇది లంచ్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, సో వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. ఈలోపు ఈ రెస్టారెంట్ అంతా ఒక టూర్ వేసేద్దాం. ఆబ్వియస్లీ కొరియన్స్ అందరూ చాప్ స్టిక్స్తో తింటారు కాబట్టి అవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అండ్ స్పూన్స్ కూడా ఉన్నాయన్నమాట, సూప్ టైప్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి సైడ్ డిషెస్. కొరియన్ రెస్టారెంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ డిష్ ఆర్డర్ చేసుకున్నా సైడ్ డిషెస్ ఇస్తారు. ఈ యాప్లో అలవాటు మన వల్ల కాబట్టి నేను తినట్లేదు, జస్ట్ వీడియో తీసాను అంతే. అండ్ ఇక్కడ ప్లేట్స్ అన్నీ ఉంటాయి సైడ్ డిషెస్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ రైస్ ఒకటి కాంప్లిమెంటరీగా ఉంటుందన్నమాట. కాంప్లిమెంటరీ అంటే ఫీల్ ఏమి మనకి డిష్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు దానికి బిల్ వచ్చేస్తుంది అంతే. బట్ ఎంత రైస్ అయినా మనం కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇదిగోండి మన డిషెస్ వచ్చేసినాయి. ఓ పొగలు కక్కేస్తున్నాయి. ఈ చికెన్ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఎస్, అలాగే అనిపించాలి మీకు. మీకు అలాగే అనిపించాలి. నేను యమ్మీ యమ్మీ చికెన్ నేను తినేసి ఎంజాయ్ చేసేయాలి. యూజువల్గా మన ఇండియన్స్ స్పైసీ తింటాం కాబట్టి సో నాకు స్పైసీ కూడా కనిపిస్తుంది, అంత చప్పగా ఏమి ఉండదు అనిపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇదిగోండి సూప్ ఉంది, క్యాబేజ్ ఉన్నాయి, అండ్ రైస్ కేక్స్ ఉన్నాయి. అంటే తొక్బుక్కి కొరియన్ డిష్లో కంపల్సరీగా తొక్బుక్కి అంటే రైస్ కేక్స్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో ఇంకా సూప్ కూడా చాలా బాగుంది చూడటానికి, ఇలా రైస్లో కలుపుకొని ఎంజాయ్ చేసేయడమే అనమాట. ఓ ఇవాళ నా మీల్ బాగుంది. రైస్ కేక్స్, రైస్ కేక్స్ అందరూ రైస్ ఏముంది అని అనుకుంటాం, బట్ రైస్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో చాలా స్పెసిఫిక్స్ ఉంటాయి అన్నమాట, అంటే మనకు కావాల్సిన వెజీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్యాబేజ్. నేను కొరియాకి వచ్చాక ఫస్ట్ టేస్ట్ చేసిన డిష్ ఇది, తర్వాత దానికి ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో ఎవరైనా కొరియాలో ఉన్న వాళ్ళు ఇది టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో కొరియా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. సీ యు దెన్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వన్ థింగ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.